నమస్కారం హిందూ ధర్మచక్రం చక్రం ఛానల్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ విదేశాల్లో ఉండేటువంటి చాలామంది హిందువులు ఏదో ఒక సందర్భంలో వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అది సత్యనారాయణ స్వామి వ్రతమే కానివ్వండి మరి ఇతర వ్రతాలే కానివ్వండి ఏ వ్రతమైనా కానీ మనము ఒక మండపం ఏర్పాటు చేసుకొని ఆ మండపంలో నవగ్రహాలు పెట్టుకొని కలశ స్థాపన చేసుకొని ఆ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాము ఉదాహరణకు సత్యనారాయణ స్వామి వ్రతమే ఉంది అనుకోండి అయితే చాలామంది పాపము అక్కడ ఆ విదేశాలలో నివసించేటువంటి వారికి సరైనటువంటి బ్రాహ్మణులు దొరకక ఆన్లైన్లో చేయించుకునే సమయంలో మిగతాదంతా కూడా ఏర్పాట్లు వీళ్ళే చేసుకోవడము ఏర్పాట్లు చేసుకునే సమయంలో పాపం వాళ్ళకి తెలిసి తెలియకుండా ఏదో ఒక రకంగా వారు మండపాన్ని ఏర్పాటు చేసుకోవడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఇప్పుడు విదేశాలలో నివసిస్తూ చక్కగా ఆన్లైన్ ద్వారా కానీ లేదా మీకు మీరే కానీ మండపంను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి నవగ్రహ మండపం ఎలా పెట్టుకోవాలి సత్యనారాయణ స్వామి యొక్క మండపం ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చక్కగా చెప్తాను మీరు ఈ వీడియోను చక్కగా ఫాలో అయ్యి చివరి వరకు చూసి ఆ మండపాన్ని ఎట్లా సిద్ధం చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకోండి మీరు ఏ వ్రతాన్ని అయితే ఆచరించదలుచుకున్నారో ఆ వ్రత మండపాన్ని ముందుగా శుభ్రం చేసుకొని ఇంట్లో తూర్పు భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ ఆ వ్రత మండపాన్ని పెట్టాలి వ్రత మండపాన్ని మీరు ఎక్కడైతే పెట్టాలి అని అనుకుంటున్నారో ఆ స్థలంలో శుద్ధమైనటువంటి గోమయం చేత అక్కడ ఆ వ్రత మండపం ఉన్నటువంటి చోట చక్కగా అలకాలి ఆవుపేడ లేనటువంటి వారు చక్కని పసుపుతో నీళ్లను కలుపుకొని అలకవచ్చు అలికినటువంటి ఆ స్థానం పైన అష్టదళ పద్మమును చక్కగా బియ్యం పిండితో అందంగా తీర్చిదిద్ది దాని మీద సత్యనారాయణ స్వామి యొక్క వ్రత మండపాన్ని లేదా మీరు ఏ వ్రతాన్ని అయితే ఆచరించదలుచుకున్నారో ఆ వ్రత మండపాన్ని పెట్టాలి చాలామంది వ్రత మండపము చాలా చిన్నగా పెట్టుకుంటూ ఉంటారు మీరు ఎంత చిన్నగా మండపాన్ని పెట్టుకుంటే పూజలో మీకు అంత ఇరుకుగా అవుతుంది కనీసము వ్రత మండపము టూ బై టూ కానీ త్రీ బై త్రీ కానీ మండపం ఉండేట్టుగా చూసుకున్నారనుకోండి అందులో నవగ్రహాలు అష్టదిక్పాలకులు పాలకులు మొదలైనటువంటి దేవతామూర్తులు అందరూ వచ్చిన తర్వాత చక్కగా వాటిపైన నైవేద్యాలు కాకుండా వాటికి దూరం దూరంగా పళ్ళు పుష్పాలు చక్కగా పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అందులో దీపారాధన కూడా చక్కగా చేసుకునే అవకాశము ఉంటుంది మండపం చాలా చిన్నగా ఉందనుకోండి ఇరుకు ఇరుకుగా ఉండడం వలన ఒకే చోట రెండు మూడు గ్రహాలు పెట్టుకోవడము ఆ గ్రహాల పైననే పళ్ళు పెట్టడము ఇట్లా అయిపోతుంది కనుక మండపము సాధ్యమైనంత వరకు కూడా పెద్దగా ఉండేట్టుగా చూసుకోండి మండపం పైన మీకు చిత్రంలో చూపిస్తున్నట్లుగా వస్త్రములను రెండింటినీ వేసుకోవాలి వస్త్రములు తెలుపు వర్ణమే ఉండాలి అనేటువంటి నియమము ఏదీ లేదు ఏ వర్ణమైనా సరే ఆ వస్త్రం యొక్క కొసలు తూర్పు లేదా ఉత్తరం వైపుగా ఉండేట్టుగా వేసుకోవాలి అలా వస్త్రములను రెండింటినీ తప్పకుండా వేసుకోవాలి వస్త్రం పైన మంచి శ్రేష్టమైనటువంటి నాణ్యమైన బియ్యమును ఈ చిత్రంలో చూపి చూపించినట్టుగా పోసి ఆ బియ్యమును నాలుగు మూలలు చతురస్ర ఆకారంలో చక్కగా పేర్చుకోవాలి ఈ విధంగా బియ్యమును కూడా కాస్త ఎక్కువ మోతాదులో పెట్టడం వలన దానిపైన కలశము స్థిరంగా ఉంటుంది అలా పోసినటువంటి ఆ బియ్యములో ఒక అగరువత్తుతో కానీ లేదా అగ్గిపుల్లతో కానీ నాలుగు మూలలు చతురశ్ర ఆకారంలో తొమ్మిది గడులను గీసుకోవాలి అడ్డంగా మూడు గీతలు నిలువుగా మూడు గీతలు గీయడం వలన అందులో తొమ్మిది గడులు వస్తాయి ఒక్కొక్క గడి కూడా చతురశ్ర ఆకారంలో ఉండేట్టుగా జాగ్రత్త పడాలి ఒక్కో గడి కూడా విశాలంగా ఉండాలి ఇలా తొమ్మిది గడులు ఆ బియ్యంలో మనం సిద్ధం చేసుకుంటే ఒక్కొక్క గడిలో ఒక్కొక్క గ్రహం యొక్క ఆసనం అనేటువంటిది అందులో మనము ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ చిత్రంలో చూడండి నవగ్రహాల యొక్క ఆసనాలు మనకు కనబడుతూ ఉన్నాయి మధ్యే వర్తుల ఆదిత్యాయ ఆగ్నేయే చతురశ్రగుం సోమాయ దక్షిణే త్రికోణగుం అంగారకాయ ఈశాన్యాం అంగారకాయన్యాం బాణాకారుధాయ ఉత్తర దీర్ఘచుర్రఘుం బృహస్పతయే ప్రాక్ పంచకోణగుం శుక్రాయ పశ్చిమే ధనురాకారం ధనురాకారనైశ్చరాయ నైరుత్యాం శూర్పాకారం రాహవే శూర్పమంటే చాట వాయవ్యాం ధ్వజాకారం కేతవే ఈ శ్లోకం నేర్చుకుంటే మీకు చాలా సులువుగా అర్థమైపోతుంది ఇలా మండపంలో ఆసనాలు సిద్ధం చేయాలి ఇదిగో ఈ చిత్రంలో అయితే మీకు ఇంకా స్పష్టంగా కనబడడానికి ఈ చిత్రాన్ని పెట్టాను ఇలా మండపం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇందులో తమలపాకులను మనము చక్కగా ఏర్పాటు చేయాలి తమలపాకుల యొక్క కాడలను తుంచివేసి కాడలు పడమర వైపు కొసలు తూర్పు వైపు ఉండేట్టుగా మనము అందులో పెట్టాలి చిత్రంను మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు తెలుస్తుంది ఆ తమలపాకుల పైన మూడేసి మూడేసి ఒక్కలు వాటి దగ్గర ఒక ఖర్జూర పండు పెట్టాలి ఇప్పుడు నేను ఇక్కడ ఒక్కో తమలపాకు పైన ఏ గ్రహం ఏ దిక్కున ముఖం కలిగి ఉంటుందో ఏ దిక్కును చూస్తూ ఉంటుందో ఆ దిక్కుకు ఉండేట్టుగా ఇక్కడ నేను వక్కలు పెట్టాను నేను ఈ వీడియో చివరిలో ఏ గ్రహం ఏ దిక్కు ముఖం కలిగి ఉంటుంది అనేటువంటిది కూడా నేను వివరణ ఇస్తాను అక్కడ చూసుకొని మీరు ఈ వక్కలు పెట్టేటప్పుడు ఆ గ్రహాలు ఆ దిక్కు చూస్తున్నాయి అన్నట్టుగా పెట్టుకోవాలి వాటికి ఎదురుగా ఖర్జూర పండు పెట్టాలి అంటే ఖర్జూర పండు ఆ స్వామికి నివేదన అన్నమాట అట్లా ఏ డైరెక్షన్లో అయితే గ్రహం నిలుచుని ఉంటుందో ఉదాహరణకి సూర్యుడు తూర్పు ముఖంగా ఉంటాడు నేను ఇక్కడ మధ్యలో తమలపాకు పైన మూడు వక్కలు తూర్పు వైపుగా ఉండేట్టుగా పెట్టి దానికి ఎదురుగా ఖర్జూరం పెట్టాను ఎదురుగా ఖర్జూరం పెట్టాను అంటే ఆయన తూర్పు ముఖంగా ఉన్నాడు అని ఆగ్నేయంలో చంద్రుడు ఉంటాడు చంద్రుడు పడమర ముఖంగా ఉంటాడు నేను మూడు వక్కలు పెట్టి ఆయనకి ఎదురుగా ఖర్జూరం పెట్టాను అంటే మనకు ముఖంగా చంద్రుడు చూస్తున్నాడు అని అన్నమాట ఇలా ఏ గ్రహం ఏ దిక్కున ఉంటుందో అలా ఆ వక్కలు ఆ విధంగా ఏర్పాటు చేస్తే అది ఇంకా ప్రశస్తంగా ఉంటుంది ఇలా నవగ్రహాలు పెట్టిన తర్వాత ఇక్కడ చిత్రంలో చూ మీకు చూపిస్తున్నట్లుగానే చుట్టూ ఉన్నటువంటి వక్కలు ఖర్జూరాలు కనబడుతున్నాయి కదా ఆ రెండు రెండు ఒక్కలు ఉన్న వాటిని అష్ట అని అంటారు ఇక్కడ ఏ విధంగా అయితే రెండు రెండు ఒక్కలు పెట్టామో అలా మీరు ఒక్కలు పెట్టాలి ఇక్కడ రెండు ఒక్కలు అనంటే ఒకటి ఆ దిక్పాలకుడు దిక్పాలకుని సతీ సతీమణి అంటే ఆయన భార్య నవగ్రహాలలో మూడు ఒక్కలు పెట్టామని అంటే ఒకటి గ్రహము మరో మిగతా రెండు అధిదేవత ప్రత్యర్థి దేవతలు అలా ఈ వక్కలు అనేటువంటివి సిద్ధం చేసుకోవాలి మీకు ఇక్కడ ఈ వక్కలల్లో పడమర నుంచి తూర్పు వైపు ఒక్కొక్క వక్క దాని పక్కన ఒక్కొక్క ఖర్జూరము కనబడుతుంది మీరు కూడా మండపంలో ఇలా పెట్టాలి వీటిని పంచలోక పాలకులు అని అంటారు ఇక ఈశాన్యంలో తూర్పులో తూర్పులో ఉన్నటువంటి ఆ స్థానాల్లో మధ్యలో రెండు వక్కలు ఖర్జూరం ఉంటుంది అలా పెట్టాలి ఇక్కడ దక్షి పడమర వైపున పడమరకి మళ్ళీ నైరుతికి మధ్యలో రెండు ఉంటాయి అక్కడ కూడా మీరు ఆ ఒక్కలు పెట్టాలి వీటిని పృథివీ పాలకులు అని అంటారనమాట సరిగ్గా చిత్రంలో చూపించినట్లుగా మీరు ఆ నవగ్రహాలు అష్టదిక్పాలకులు పెట్టుకోవాలి ఇప్పుడు కలశం పెట్టాలి కలశము ఏ విధంగా నేను చూపించానో జాగ్రత్తగా అదే విధంగా మీరు కలశమును పెట్టుకోవాలి కలశమును డెబ్బై ఐదు శాతం కలశము పూర్తిగా నిండుగా కాకుండా డెబ్బై ఐదు శాతం నీళ్లు ఉండేటట్టుగా పెట్టుకోవాలి అలా కలశాన్ని పెట్టి అందులో పసుపు కుంకుమ గంధము అక్షతలు ఒక పుష్పము ఒక రాగి నాణ్యము కానీ ఒక రూపాయి బిల్లు కానీ అందులో వేసి దాంట్లో మామిడాకులు ఉంటే మామిడాకులు లేదా తమలపాకులు పెట్టి ఒక చక్కని టెంకాయను పెట్టి ఆ టెంకాయ పైన ఒక రవిక బుక్కను పెడితే అది కలుషం సిద్ధమవుతుంది చూసారు కదండి ఈ విధంగా చక్కగా మండపాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా మీరు పూజలు చేసుకోండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కానీ లేదా మీరు జూమ్ మాధ్యమం ద్వారా జూమ్ ద్వారా మీరు అభిషేకాలు కానీ వ్రతాలు కానీ చేయించుకుందామంటే నేను అన్ని అన్ని వేళల్లో మీకు అందుబాటులో ఉంటాను చాలామందికి జూమ్లో నేను అభిషేకాలు వ్రతాలు అవి చేయిస్తూ ఉంటాను మీకు అవకాశం ఉంటే కనుక మీరు స్క్రీన్ పైన నా నంబర్ కనబడుతుంది మీరు నన్ను సంప్రదించవచ్చు మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్ వందే మాతరం దేశం మనది ధర్మం మనది దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం నమస్తే